ఫైర్ అండ్ సేఫ్టీ కోర్సెస్ గురించి డీటెయిల్ చెప్తున్నాను. ఏ కోర్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి చూడండి. ఇది సర్టిఫికేట్ అసిస్టెంట్ ఫైర్ ఆపరేటర్, అది ఎలిజిబిలిటీ 10th ఉంటుంది, అది 6 మంత్స్ కోర్స్ కొన్ని ఉంటాయి. సో ఫైర్ అండ్ రెస్క్యూ ఆపరేటర్, ఫైర్ టెక్నీషియన్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ టెక్నిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ, అలా యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫస్ట్ ఎయిడ్ బేసిక్, ఇది 6 మంత్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫర్ 1 ఇయర్ ఉంటుంది కన్స్ట్రక్షన్ డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ. దీనికి 10th 12th పాస్ ఎలిజిబుల్ ఉంటుంది. సో డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఉంటుంది, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫైర్మెన్ టెక్నిక్ టెక్నీషియన్ అండ్ హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఉంటుంది. సో హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎలక్ట్రికల్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ రిఫైన్డ్ ఇన్స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్, హజార్డ్ అండ్ రిస్క్, యాక్సిడెంట్ ప్రివిషన్స్ అండ్ కాస్ట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సేఫ్టీ అండ్ మాన్యువల్ అండ్ మెకానికల్, ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్, కన్ఫైన్డ్ స్పేస్ హజార్డ్స్ అండ్ ప్రాక్టీస్ అండ్ ఫైర్ అండ్ ఎక్స్ప్లోరేషన్ హజార్డ్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది. సో దీనికి 10th 12th ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇది 1 ఇయర్ సంబంధించింది, 1 ఇయర్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలా అన్నీ ఉంటాయి. అదో దాంట్లో ఇండస్ట్రియల్ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ సేఫ్టీ 90% ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఎవరైనా ఇండస్ట్రియల్ సేఫ్టీ చేస్తారు. సో ఫైర్మెన్గా, అసిస్టెంట్ ఫైర్ ఆపరేటర్గా అలాంటి కొన్ని గవర్నమెంట్ జాబ్స్లలో ఉంటాయి. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్, సో సమ్ ఇలాంటి యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, ఇలా చిన్నవి ఓన్లీ సర్టిఫికేట్ కోసం తీసుకుంటారు. ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్లో డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే, ఫైర్ది సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట, ఎక్కువ ఉంటుంది. సో దానికోసము వాళ్ళు డైరెక్ట్ ఇది ఎగ్జామ్ రాసి తీసుకుంటారు. సో దాంతోపాటు ఇది 1 ఇయర్ సర్టిఫికేటెడ్గా మన ప్రైవేట్ జాబ్ సెక్టర్లో ఉంటాయి, గవర్నమెంట్ సెక్టర్లో ఉంటాయి. సో సేఫ్టీ డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్, ఎలక్ట్రికల్, ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ హజార్డ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ డిప్లొమా, సో ఫైర్ సేఫ్టీ డిప్లొమా, కన్ఫైన్ స్పేస్ ఇలా ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఇది 1 ఇయర్ కోర్సులు ఉంటాయి. ఇంకా కొన్ని 2 ఇయర్స్ కోర్సు, 3 ఇయర్స్ కోర్సులు కూడా ఫైర్ సేఫ్టీలో ఉంటాయి, ఫైర్ అండ్ సేఫ్టీలో ఉంటాయి. సో దాంతోపాటు మన బీఎస్సీ కూడా ఉంటుంది. బీఎస్సీ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఉంటుంది, బీఎస్సీ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ ఉంటుంది, మేనేజ్మెంట్ ఉంటుంది. సో దాంతోపాటు బీఏ ఫైర్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. సో బీఏ ఫైర్ అండ్ సేఫ్టీ ఉంటుంది, బీఎస్సీ ఫైర్ అండ్ సేఫ్టీ ఉంటుంది, బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ కూడా ఉంటుంది. బీటెక్ ఫైర్ అండ్ సేఫ్టీ, బీటెక్ ఎనీ ఫైర్ సేఫ్టీలు ఉంటాయి. సో ఎంటెక్లో కూడా ఉంటుంది అండ్ ఎంఎస్సీ ఎంటెక్ కూడా ఉంటుంది. సో పిహెచ్డి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ చేయొచ్చు, ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ కూడా చేయొచ్చు. సో బీఎస్సీ కూడా ఉంటుంది. బీఎస్సీ మన సేమ్ మన మామూలుగా ఉన్నట్టే బీఎస్సీ బీఏ డిగ్రీలు కూడా ఉంటాయి. సో ఇది 2 ఇయర్స్ కోర్స్ చూడండి. డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ సేఫ్టీ మేనేజ్మెంట్, ఇది 10th క్వాలిఫికేషన్ అని ఇచ్చారు, కానీ 10th ఉంటుంది, 12th ఉంటుంది. ఇప్పుడు 12th కన్వర్ట్ చేశారు. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఫైర్మెన్ టెక్నిక్స్ అండ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్ అండ్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ, సో ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ అండ్ రిఫైన్డ్ ఇన్స్టలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ అండ్ హజార్డ్ అండ్ రిస్క్ అండ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ అండ్ కాస్ట్, అంటే కాస్ట్ యాక్సిడెంట్ అయిన దగ్గర కాస్ట్ ఎస్టిమేషన్ వేసేందుకోసం కూడా సపరేట్ కొన్ని జాబ్స్ ఉంటాయి. సో మెటీరియల్ హ్యాండ్లింగ్ సేఫ్టీ ఉంటుంది. సో ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్, కన్ఫైన్ స్పేస్ హజార్డ్స్ ఉంటాయి. సో ఎక్స్ప్లోరేషన్ హజార్డ్స్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఉంటుంది. సో ఇలా ప్రతిదీ సేఫ్టీ సేఫ్టీలో ఎవ్రీ వన్ ఎవ్రీ కోర్సు
ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే సేఫ్టీ ఎక్కడ చూసినా సేఫ్టీ ఉంటుంది కాబట్టి, సో డెఫినెట్లీ రానున్న రోజులలో సేఫ్టీకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. సో మీకు ఫైర్ సేఫ్టీ కోర్సెస్ డీటెయిల్స్ కావాలన్నా ఏం కావాలన్నా మన ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. మనం ఇన్స్టిట్యూట్ 9010388345 నెంబర్ కాల్ చేయండి. కాల్ చేస్తే మనకు కోర్సు డీటెయిల్స్ చెప్తాము, ఎన్ని డీటెయిల్స్ ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా మీకు ఒక ఈజీగా అర్థమయ్యేలా చెప్తాం. ఫైర్ అకాడమీ, కాకతీయ ఫైర్ అకాడమీ. థ్యాంక్ యూ.